హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి మసాలా కాజు బిస్కెట్స్ చాలా బాగుంటాయి కదా ఏదన్నా మూవీ కానీ ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక బౌల్లో పోసి పెట్టుకుంటే అసలు మనం ఎన్ని తింటామో మనకే తెలీదు ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్తో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా తీసుకోండి అలాగే ఒక స్పూను వాము తీసుకోండి నెక్స్ట్ టేస్ట్ సరిపడినట్లుగా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వచ్చేసి నువ్వులండి ఇది వచ్చేసి ఆప్షనల్ కొంచెం టేస్ట్ బాగుంటాయి టూ స్పూన్స్ నువ్వులు వేస్తున్నాను వీటన్నిటిని కూడా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇవి మనకి బాగా గుల్లబారి క్రిస్పీగా రావాలంటే బాగా వేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను నెయ్యి డాల్డా వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి ఇవి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కొంచెం స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఈ ఆయిల్ లోపల ఉండలు కట్టు ఉంటుంది కదా వాటన్నిటిని కూడా మ్యాష్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పొడిపిండే ఇలా ముద్ద చేస్తే ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి ఇవి బాగా గుల్లబారుతాయండి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా అలాగే గట్టిగా చపాతి పిండిలా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి చూడండి నాకైతే ఈ చిన్న కప్పు వాటర్లో కొన్ని ఒక స్పూన్ వాటర్ మాత్రమే మిగిలాయి ఒక్క నిమిషం బాగా నీట్ చేసుకోండి ఇలా మనం పిండి బాగా కలుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా పిండి ముద్ద ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి బాగా నానుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి బాగా నానిపోయింది కదా మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి గోధుమ పిండితో అయినా చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇంతే మొత్తంగా రోల్ చేసుకోవచ్చండి కొంచెం పెద్ద సైజు చెక్కగానే ఉంటే లేదంటే కిచెన్ సర్ఫేస్ పైన రోల్ చేసుకోండి ఇలాగ చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ రాశారంటే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇక్కడ మనం పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకోకూడదండి దీన్ని మరీ పల్చగా రోల్ చేసుకోకూడదు హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్లుగా ఇలా రోల్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఈ మందం ఉండేటట్లుగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి కాజు షేప్లో రావాలంటే ఇలా అంచు షార్ప్గా ఉన్న ఒక మూత తీసుకోండి ఇది వచ్చేసి సిరప్ బాటిల్ మూత ఉంటుంది కదా అది దాంతో ఇలా కట్ చేస్తే ఇలా హాఫ్ మూన్ లాగా ఇలా బిస్కెట్స్ అనేవి వస్తాయి వీటిని మనం ఇలా కొంచెం సన్నగా చిన్న సైజ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్కువ లోపలికి పెట్టేసి కొంచెం మందంగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా నేను రెండు విధాలుగా కట్ చేశాను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఎడ్జెస్ అనేవి ఇలా పిండి మిగిలిపోయింది కదండి దీన్నంతా కూడా మళ్ళీ బాల్లాగా చేసుకుని రోల్ చేసుకొని మనం ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని కొన్ని బిస్కెట్స్ని వేసుకోవాలి అంటే అన్నీ ఎక్కువగా ఒకేసారి కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా అంటే మనం తీసుకున్న కడాయికి ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే మిక్స్ అయ్యకండి ఒక్క నిమిషం ఉంటే కొంచెం ఫ్రై అయ్యి అవి విడిలిపోతాయి ఇవి ఇలా ముద్దగా వేసాం కదా అంటుకుంటాయేమో అన్న భయం అవసరం లేదు అస్సలు అంటుకోవండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా అప్పుడప్పుడు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా గుల్లబారి చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇవి ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసుకుందామండి ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు ఒకవేళ చేత్తో వేస్తే కాలుతుందేమో అనుకుంటే కొన్ని తీసుకొని అలాగా పకోడీలు గరట్లో వేసుకొని ఫస్ట్ చూపించినట్లుగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నాకైతే ఒక టూ బ్యాచెస్గా వచ్చాయండి సరిపోయాయి ఇలా ఫ్రై చేసుకుని వీటిని ఇలా తిన్నా సరే చాలా బాగుంటాయి వీటిని కొంచెం స్పైసీగా మసాలా యాడ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తే ఇలాగ ఒక పావు స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ చిటికెడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసేసుకొని ఇలా టాస్ వేసుకొని అలాగే బాగా చేత్తో ఇలా మిక్స్ చేసుకోండి ఇవి కొంచెం వేడి మీద ఉంటాయి కాబట్టి ఈ మసాలా అనేది ఆ బిస్కెట్స్కి బాగా పడతాయి చూడండి చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి అంతే అండి మనకి మసాలా కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఇవి వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్